ఇంతవరకు ఒకటి రెండు సూత్రాల్లో ప్రతిపక్షి యొక్క సందేహాలను వ్యక్తం చేయటం జరిగింది. ఈ స్వప్నావస్థ అనేటువంటిది సత్యమైనటువంటిదే అని వాళ్ళు ఒక రకమైనటువంటి ఆధారంతో రుజువు చేస్తూ ఉన్నారు. స్వప్నం అసత్యము, మనకి మిథ్య అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. అయితే స్వప్నాన్ని సత్యమేని ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, జాగ్రత్తలో ఎట్లాగైతే వస్తువులు ఉన్నాయో, కర్మలు చేస్తున్నామో, కర్మఫలాలు అనుభవిస్తున్నామో, అదే ప్రకారంగా స్వప్నంలో కూడా వస్తువులు ఉన్నాయి, కర్మలు చేస్తున్నారు, కర్మఫలాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ అక్కడ రెండు ఒకే రకం కాబట్టి జాగ్రత్త సత్యమైతే స్వప్నం ఎందుకు అసత్యమవుతుంది? కనుక అది కూడా సత్యమే అని ఒక మాట. రెండవది, ఈ జాగ్రత్తను ఎవరైతే సృష్టిస్తున్నారో ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే స్వప్నాన్ని సృష్టిస్తున్నాడు కనుక రెండు కూడా సత్యమైనటువంటివే అని రెండు సూత్రాల ద్వారా ఇంతవరకు మనకి తెలియజేశారు. ఈ ఒకటి రెండు సూత్రాల్లో పూర్వపక్షి చెప్పినటువంటి సందేహాన్ని త్రోసిపుచ్చుతూ ఇప్పుడు మూడవ సూత్రాన్ని చెబుతూ ఉన్నారు. మూడవ సూత్రం ఏమిటో చూడండి. మాయామాత్రంతు సకారం ఇచ్చాడు, నకారం ఇచ్చాడు, యకారం ఇచ్చాడు, అంటే మొత్తం ఐదు. అందుకని దాన్ని రెండుగా విభాగం చేసి, మీకు ఎట్లా రాశానో గుర్తులేదు, రెండుగా విభాగం చేసి కార్ట్స్ నియేనా అని. అంటే మాయామాత్రంతో కార్ట్స్ నియేనా అనభివ్యక్త స్వరూపత్వాత్ అని విడబడితే అర్థం. అంటే స్వప్న సృష్టి అనేటువంటిది మాయామాత్రం, అంటే మాయామాత్రం కనుక, స్వప్న సృష్టి అనేటువంటిది మాయామాత్రం. ఎందుకంటే దేశకాలాది సమస్త ధర్మాలతో అభివ్యక్త స్వరూపం కలది కాదు గనక, అభివ్యక్త స్వరూపం అంటే వ్యక్తమయ్యేటువంటిది కాదు. దేశకాలాలు, ఒక ప్రదేశం, ఒక కాలం, ఒక కాలంలో అది వ్యక్తం కాదు, అంటే స్వప్న స్థితిలో వ్యక్తమవుద్ది కానీ జాగ్రత్తలో వ్యక్తం కాదు. ఒక ప్రదేశంలో వ్యక్తమవుద్ది అంటే స్వప్న ప్రదేశంలో కానీ మళ్ళీ ఇక్కడ వ్యక్తం కాదు. అందుకని దేశకాలాది సమస్త ధర్మాలతో అభివ్యక్తం గలది కాదు కాబట్టి స్వప్న సృష్టి మాయామాత్రం అని సిద్ధాంతం. అంటే ఈ సూత్రకారుడు రుజువు చేస్తున్నారు. అయితే ఈ అర్థానికి మనకు వివరణ కూడా కావాలి, ఎందుకంటే అంత తేలిగ్గా అర్థం కాదు కదా. స్వప్నంలో అభివ్యక్తమైనటువంటిది ఏది కూడా నిజంగా ఉండటం లేదు. స్వప్నంలో ఏదైతే మనకు కనిపిస్తూ ఉన్నదో అభివ్యక్తం కావడం అంటే కనిపించడం. స్వప్నంలో ఏదైతే మనకు కనిపిస్తూ ఉన్నదో ఆ కనిపించేది ఏది కూడా నిజం కాదు. మరి అంతకుముందు వాళ్ళే చెప్పారు, లేని దాన్ని సృష్టిస్తున్నారు అని కూడా చెప్పారు. అంటే గుర్రాలు, రథాలు, రథ మార్గాలు ఇవన్నీ కూడా నిజంగా లేకపోయినా స్వప్నంలో సృష్టించబడతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏవి కూడా అభివ్యక్తం కాదు, అంటే కంటికి కనిపించటంలా లేనిదాన్నే సృష్టిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. రథాలు, గుర్రాలు, రథ మార్గాలు వీటన్నిటిని కూడా కళ్ళలో చూచావు కానీ అవి నిజంగా ఇక్కడ ఉన్నాయా? నువ్వు మంచం మీద కానీ మంచం పక్కన కానీ ఏమైనా పెట్టుకొని పడుకున్నావా? రాత్రి పడుకునేటప్పుడు ఈ రథాలని, ఏనుగుల్ని, గుర్రాలని, రథ మార్గాలన్నీ పెట్టుకొని పడుకొని వాటిని కళ్ళలోకి తెచ్చుకున్నావా? లేదు. నిద్ర లేచిన తర్వాత ముందుగా లేవు. సరే, నిద్ర లేచిన తర్వాత రాత్రి నువ్వు అలా చూసినటువంటివన్నీ
ఏదైనా ఒక్కటైనా ఇక్కడ కనిపిస్తున్నదా? కనిపించట్లా. దూరంగా ఉన్నటువంటి హిమాలయాలను చూచావు, ఎక్కడ చూచావు? నీ లోపలే చూచావు, స్వప్నంలోనే చూచావు. స్వప్నం అంటే నీ లోపల జరుగుతూ ఉంది, మనకి బయట జరుగుతూ ఉన్నదని అనిపిస్తుంది కానీ స్వప్నం అంతా కూడా మన లోపలే జరుగుతూ ఉంది. స్వప్న ప్రపంచం ఎక్కడుంది? మనం రాత్రి నిద్రపోయాం, నిద్రపోయిన తర్వాత ఈ బాహ్య ప్రపంచంతో మనకేం సంబంధం లేదు. మరి ఇప్పుడు ఈ స్వప్నాన్ని ఎక్కడ చూచావు? నీ లోపలే చూచావు. అంటే స్వప్న ప్రపంచం ఎక్కడ? నీ లోపల ఉంది. హిమాలయాలు ఎక్కడున్నాయి? నీ బయట ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎంతో దూరంలో ఉన్నాయి. ఎంతో దూరంలో ఉన్నటువంటి హిమాలయాలని దగ్గరగా ఇంకా చెప్పాలంటే నీ లోపలే చక్కగా చూస్తూ ఉంటాను. కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించడం కాబట్టి మాయా మాత్రం అన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి వాటిని నీ శరీరంలో ఉన్నట్టుగా కల్పించబడతా ఉంది. ఒక్క 2 సెకండ్లలో నువ్వు అమెరికా పోయి వచ్చినట్టుగా నువ్వు స్వప్నంలో చూస్తావు. కానీ నిజంగా పోయి రావటం అంటే 2 సెకండ్లో జరుగుద్దా? 2 నిమిషాల్లో జరుగుద్దా? 2 గంటల్లో జరుగుద్దా? జరిగేది కాదు. కానీ 2 సెకండ్లు, 1 సెకండ్ 2 సెకండ్లో అలా అమెరికా పోయి రావటం కూడా జరిగిపోతావు. కాబట్టి ఇవన్నీ యథార్థమా అంటే నీకే తెలుసు ఇది యథార్థం కాదు అని. స్వప్నం యథార్థం కాదని తెలియంది ఎవరికి? అందరికీ తెలుసు. అందుకే మాయా మాత్రం అన్నారు. స్వే శరీరే యథాకామం పరివర్తతే అని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు. 2వ అధ్యాయం 1వ బ్రాహ్మణం 18వ మంత్రం. స్వే శరీరే యథాకామం పరివర్తతే అని జీవుల యొక్క శరీరంలో తన ఇష్టం వచ్చినట్లు విహరిస్తున్నాడు. అంటే తన శరీరంలో తాను విహరిస్తున్నాడు. స్వప్నం అనేటువంటి తన శరీరంలో కల్పించుకున్నటువంటి ఒక దృశ్యం. ఆ దృశ్యంలో తానే అంటే ఆ జీవుడే విహరిస్తూ ఉన్నాడు. అంటే బహిష్కాలాయ అమృతాశ్చరిత్వ స ఈయతే అమృతో ఎత్ర కామం అన్నారు. అమృతస్వరూపుడైనటువంటి జీవుడు తన యొక్క గూటి నుంచి, తన యొక్క గూట్లో నుంచి, గూడు అని అంటే ఇక్కడ ఏంటంటే స్థూల శరీరం, ఈ స్థూల శరీరం ఒక గూడు. అంటే ఈ జీవుడు అమృతస్వరూపుడైనటువంటి జీవుడు, ఇక్కడ అమృతస్వరూపుడు అని ఎందుకు అనుకున్నారు? జీవుడు నీకు అలా పోయేవాడు కాదు, అలా ఉండేటువంటి వాడు, అందుకని అమృతస్వరూపుడు. అమృతస్వరూపుడైనటువంటి జీవుడు తన యొక్క గూటి నుంచి, తన యొక్క స్థూల శరీరం నుంచి బయటపడి అనుభవయోగ్యమైనటువంటి భోగాలను తీర్చుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. అదే స్వప్నం, అదే స్వప్న ప్రపంచం. తను ఏదో అనుభవాలు పొందాలనుకుంటాడు. కాబట్టి అనుభవాలు పొందడానికి కావలసినటువంటి ఒక దృశ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. ఆ దృశ్యంలో తాను వ్యవహరిస్తున్నాడు. ఆ దృశ్యంలో తానే అనేకంగా మారి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాట చెప్పగానే మనకు ఇంకో వ్యవహారం దట్టాలి. పరమాత్మే ఇలా జీవులుగా ఏర్పాటై ఆయనతో పాటుగా అన్ని జీవులుగా ఆయనే ఏర్పాటయ్యాడు. మరి మనమేం చేస్తున్నాం? స్వప్న ప్రపంచంలో నేను, నాతో పాటుగా ఇంకా చాలామంది. రాత్రి నాకు కళ వచ్చింది అనుకోండి, మీరు అందరూ ఇట్టు కూర్చోవటం, ఉపన్యాసం ఇవ్వడం, నాకు కళ వచ్చింది. అప్పుడు ఆ కళలో ఉన్నటువంటి మీరందరూ ఎవరు? నేనే. నేనెవరు? నేనే. అంటే మనస్సే, అంటే నా మనస్సే నేనుగా, మీరుగా, ఆ కుర్చీలుగా, ఈ బిల్డింగ్గా, అన్నిటిగా కూడా రాత్రి ఆ దృశ్యాన్ని నేను చూశాను. కాబట్టి స్వప్న సృష్టి ఎవరిది? జీవుడిదే. అక్కడ 2వ మంత్రంలో ఏం చెప్పారు? ఈశ్వరుడే స్వప్నాన్ని సృష్టిస్తున్నాడు గనక జాగ్రత్తను కూడా ఈశ్వరుడే సృష్టిస్తున్నాడు గనక, కాబట్టి ఈ స్వప్నం కూడా జాగ్రత్తలాగా యథార్థమైంది అని అక్కడ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం తేలింది? ఈ స్వప్న సృష్టి అనేటువంటిది జీవుడిదే అనేటువంటి విషయం తేలింది, ఈశ్వరుడిది కాదు. అంటే జీవుడు తన యొక్క మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుతో నిర్మించుకున్నటువంటి దృశ్యమే స్వప్న ప్రపంచం. లేనటువంటి వాటన్నిటినీ నిర్మించుకున్నాడు.
కాబట్టి ఈ స్వప్న సృష్టి అనేటువంటిది జీవుడిదే, ఈశ్వరుడిది కాదు. ఎక్కడా లేనివి, ఎప్పుడూ జరగనివి, పరస్పర విరుద్ధమైనటువంటివి కూడా ఎన్నో ఈ స్వప్నంలో జరిగిపోతూ ఉంటాయి, ఎన్నో ఈ స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి. స్వప్నంలో చిత్రమైనటువంటి విషయాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, అవి ఎక్కడా జరిగేవి కాదు. ఓ సగం మనిషి ఉంటాడు, సగమేమో కుక్క మొహం ఉంటుంది, అదిగో ఆ రకంగా కనపడింది. ఒక్కో సందర్భంలో తానే చనిపోయినట్టు, తన శవాన్ని తానే మోస్తున్నట్టు కల వస్తుంది. ఒక్కో సందర్భంలో ఏనుగు నెక్కినట్టు వస్తుంది. ఒక్కో సందర్భంలో రకరకాలైనటువంటి దృశ్యాలను చూస్తున్నట్టుగా వస్తుంది. ఒక్కో సందర్భంలో ఎక్కడికో ప్రయాణం అయిపోతా ఉంటే ఏటవాలుగా ఉన్నటువంటి ప్రదేశంలో పోతా జారి అలా పాతాళంలోకి జారిపోయినట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా నిజంగా జరుగుతాయని నిజంగా జరగవు, కానీ ఈ జరగటానికి వీల్లేనటువంటివన్నీ కూడా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే జీవుడు తన ఇష్టానుసారంగా ఈ సృష్టి చేస్తున్నాడు అనే మాట కూడా యథార్థం కాదు. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత ఈ స్వప్న సృష్టి చేస్తున్నది ఎవరు? జీవుడు. కాబట్టి జీవుడు తనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు అని అందామా? ఆహా, తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి కూడా తనకి స్వతంత్రం లేదు. దీన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకని ఒప్పుకోవాలంటే, నిజంగా నీ ఇష్టం ప్రకారం కనుక నువ్వు సృష్టించుకోగలిగినట్లయితే ఈ దుస్వప్నాలు దుష్ట స్వప్నాలు ఎందుకు వస్తాయి నీకు? నువ్వు అన్నీ మంచియే సృష్టించుకుంటావు కదా, నువ్వు ఇక్కడ అన్నీ నీకు మంచియే కావాలి అని అనుకున్నావు. మంచి సుఖం భోగం అన్ని రకరకాలైనటువంటి ఆనందం కలిగేటువంటి దృశ్యాలు కావాలనుకున్నావు, అవే వస్తున్నాయా? నీకు బాధ కలిగించేవి కూడా వస్తా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలా అంటే, జీవుడు సృష్టిస్తున్నది జీవుడే, కానీ తన ఇష్టానుసారంగా సృష్టించలేకపోతున్నాడు. అంటే ఏదో ఒకటి అక్కడ ప్రభావం చూపిస్తూ ఉంది. ఏమిటి అని అంటే తనలో ఉన్నటువంటి వాసనలు. కాబట్టి తనలో ఉన్నటువంటి వాసనల ప్రకారం ఈ జీవుడు ఈ స్వప్నం అనేటువంటి దాన్ని సృష్టించుకుంటా ఉన్నాడు. కనుక స్వప్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే స్వప్నంలో కనిపించేటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కేవలం మాయా, ప్రతీతి మాత్రమే. ప్రతీతి అంటే ఊరికి అట్లా కనపడతాయి అంతే, అంటే నిజంగా లేవు, నిజంగా లేకపోయినా కనపడతాయి. స్వప్నంలోనే కాదు, మేలుకొని ఉన్నప్పుడు కూడా బయట అట్ట చీకటిగా ఉందనుకోండి, అక్కడ ఒక చెట్టు ఏదో ఉంది, మనకి టక్కన చూడంగానే ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఒక మనిషి అట్ట కదులుతున్నట్టుగా, తలకాయ అటు ఇటు కదిలిస్తున్నట్టుగా అనిపించవచ్చు. లేకపోతే గాలికి కదులుతున్నాయి అనుకోండి, ఏదో దాని మీద పాకుతున్నట్టుగా అనిపించవచ్చు. ఇవన్నీ కూడా ప్రతీతి, అంటే ఊరికి అట్ట మనకి అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా స్వప్న సృష్టి జీవుడిదే, ఈశ్వరుడిది కాదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకి స్పష్టమవుతాం. కాబట్టి అక్కడ రెండు సూత్రాల్లో చెప్పినటువంటి విషయాలు ఈ ఒక్క సూత్రంలోనే మనకి తేలిపోయినాయి. ఏమిటా రెండు? ఒకటేమో ఈ స్వప్నాన్ని సృష్టించేది జీవుడే, ఈశ్వరుడు కాదు అని. అలాగే మనకి ఇక్కడ వస్తువులు ఉన్నాయి, అలాగనే కర్మలు చేస్తున్నాం, కర్మఫలాలు అనుభవిస్తున్నాం, ఇదంతా సత్యం కదా, అలాగనే స్వప్నంలో కూడా జరుగుతుంది కదా, అందుకనే సత్యం కదా అంటే, కాదు, స్వప్నంలో ఉన్నటువంటి సృష్టి యథార్థమైనటువంటిది కాదు, అది మాయా మాత్రం. స్వప్నానికి ముందు ఆ వస్తువులు లేవు, స్వప్నం పోయిన తర్వాత ఆ వస్తువులు, మేల్కొన్న తర్వాత ఆ వస్తువులు లేవు. కాబట్టి లేనటువంటి వాటిని సృష్టించుకున్నావు కాబట్టి అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మాయా మాత్రము అనేటువంటి విషయం అర్థమైంది. స్వప్నం యథార్థం కాదు, అది మాయా మాత్రం అంటున్నారు. సరేనండి, మరి స్వప్నంలో ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు, కొన్ని ఘటనలు, అంటే జరిగినటువంటి విషయాలు రాబోయేటువంటి మంచి చెడ్డల్ని సూచిస్తాయి అని చెబుతుంటారు కదా స్వప్న శాస్త్రంలో. స్వప్న శాస్త్రం ఉంటుంది, నీకు అది కనుక కనపడితే ఇలా జరుగుతుంది, ఇది కనుక కనపడితే అలా జరుగుతుందని చెప్పినటువంటి స్వప్న శాస్త్రాలు. స్వప్నం యథార్థం కాదంటున్నారు, స్వప్నంలో కనిపించేటువంటి వస్తువులు యథార్థం కాదంటున్నారు, స్వప్నంలోని దృశ్యాలు యథార్థం కాదంటున్నారు, రైట్? మరి ఆ దృశ్యాలను బట్టి స్వప్న శాస్త్రం
మనకి శుభాశుభాల గురించి చెబుతున్నది కదా. స్వప్న శాస్త్రం తెలిసినటువంటి వాడు ఏడు నెక్కినట్టు కనుక కలవస్తేనేమో శుభ సూచకమని, గాడిద నెక్కినట్టు కనుక కలవస్తేనేమో అది అశుభమని చెబుతారు. అలాగే తెల్లని వస్త్రాలు ధరించినట్టు కనుక కనిపిస్తే శుభ సూచకమని, నగ్నంగా ఉన్నట్టు కనిపిస్తే నల్లని వస్త్రాలు కట్టుకున్నా నగ్నంగా ఉన్నా అది అశుభమని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఇలాంటి విషయం కూడా జరిగింది. ఎక్కడ శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళి రాయబారం విఫలమైపోయిన తర్వాత తిరిగి వెళుతూ ఉంటే ఆ కృష్ణుడితో పాటుగా భీష్మద్రోణ కృప అశ్వత్థామలు దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు మిగిలినటువంటి వాళ్ళు అంతా కూడా ఆయన సాగనంపడం కోసం వస్తున్నారు. అలా వస్తూ వస్తూ ఉంటే ఊరి వెలుపలకు వచ్చిన తర్వాత అందరినీ కూడా వెనక్కి మమ్మల్ని పంపించేశాడు ఒక కర్ణుడిని తప్ప. కర్ణుడిని మాత్రం తన రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నిర్జన ప్రదేశంలో ఎక్కడ జనసంచారం లేనటువంటి ప్రదేశంలో కర్ణుడితో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడినటువంటి మాటల్లో రెండు విషయాలు ముఖ్యమైనటువంటివి. అయ్యా కర్ణ, నువ్వు గనక ఇప్పటిదాకా నేను రాధేయుడిని సుతపుత్రుడిని అని అనుకుంటున్నావు, నువ్వు సుతపుత్రుడివి కాదు రాధేయుడివి కాదు, నువ్వు కుంతిపుత్రుడివి, కాబట్టి నువ్వు పాండురాజు యొక్క కుమారుడిగా పరిగణించబడతావు. ఎందుకంటే నువ్వు కానీనుడిగా జన్మించావు, కుంతీదేవికి కానీనుడిగా. కానీనుడు అని అంటే కన్నీకి పుట్టినటువంటి వాడు కానీనుడు అని అంటారు. అయితే ఎవరైతే ఒక కన్యకి పుట్టినటువంటి వాడిని ఆ కన్య ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆయన యొక్క కుమారుడిగానే పరిగణిస్తారు. అది ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అందువల్ల నువ్వు పాండురాజు కుమారుడివి, పాండవులందరిలోకి పెద్దవాడివి, కాబట్టి ఇప్పుడు రాజ్యం న్యాయంగా నీకే రావాలి. అందువల్ల నువ్వు గనక ఈ వైపు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ రాజ్యం నీకే ఇస్తారు, అందుకని నువ్వు వీటి పక్కకు రా అని చెప్పాడు. మరొక మాటగా కూడా షష్ట్యత్వాంచత దాకాలే ద్రౌపది ఉపగమిష్యతి అని ఒక మాట చెప్పాడు. అంటే ద్రౌపది నిన్ను ఆరవ్వారిగా భావిస్తుంది అని. ఈ విషయం మొత్తాన్ని కూడా మనం ఇంతకుముందు వివరంగా చెప్పుకున్నాం. అది ఒక గంట సేపు స్పీచ్ ఎందుకంటే గంట సేపు చెబితే కానీ నేను అర్థం కాదు. ఏమిటయ్యా కృష్ణుడు ఏమిటి ద్రౌపదిని ఆరవాడిగా భావిస్తుందని కర్ణుడితో చెప్పడం ఏంటంటే, అది ద్రౌపదిని కర్ణుడికి అప్పచెప్పడం కోసం చెప్పిన మాట కాదు, కర్ణుడి యొక్క తాట దీటానికి చెప్పినటువంటి మాట. ఎందుకనంటే ఆ రోజున ఆ నిండు సభలో ద్రౌపదిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు, ఆ ద్రౌపదిని అనేక రకాలుగా అవమానపరిచావు, వస్త్రాపహరణం చేయించావు, నువ్వు దాసీవేనన్నావు, అందుకని దుర్యోధనుడి ఇంట్లో ప్రవేశించి వాళ్ళ యొక్క పాదాలు ఉత్తమని చెప్పావు. అంతేకాకుండా ఓ ద్రౌపది నీకు ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ఈ జోదంలో ఓడిపోయావు కాబట్టి జోదంలో ఓడిపోయినటువంటి ఆరవ భర్తను ఎంచుకో అని చెప్పి దుర్యోధను వైపు చూచి కన్ను గీడితే దుర్యోధనుడు తన ఎడమ తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పక్కకు తొలగించి అలా చేయి చూపించాడు ద్రౌపదిని, అంటే వచ్చి కూర్చోమని. ఈ విషయం శ్రీకృష్ణుడు మర్చిపోలా, ఆయనకి మంట మండిపోతూ ఉంది, ఎప్పుడు వదులుదామని అనుకున్నాడు, సమయం వచ్చింది, అందుకనే కర్ణుడిని తీసుకొని వచ్చాడు, అందుకనే ఇక్కడ ఆ మాట అన్నాడు. ఈ మాట అనగానే కర్ణుడికి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు మొత్తం గుర్తుకొచ్చినాయి. అవి గుర్తుకు రావడం కోసమే ఈ మాట అన్నాడు. నువ్వు ఆరవ భర్తను చూసుకోమన్నావు కదా, అంటే నువ్వే ఆరవ వాడి అవదు కానీ అన్నట్టుగా ఇక్కడ చెప్పేటప్పటికీ ఆ విషయం అంతా గుర్తుకొచ్చి ఆ మాట మాట్లాడటానికి కూడా సిగ్గుపడి కర్ణుడు అప్పుడు అన్నాడు, ఎదప్రో మహం కృష్ణ కటకాని స్మ పాండవాన్ ప్రియార్థం ధర్తరాష్ట్రస్య తేన తప్పే కర్మణ అని. నిజంగా ద్రౌపదిని ఆరవానిగా భావిస్తుంది అని అంటే ఏమనాలి కర్ణుడు, అదేంటి అలా అంటావు కృష్ణ, నువ్వు అలా అనొచ్చా, నేను అలాంటి వాడినా, ద్రౌపది అలాంటిదా, నువ్వు ఇట్లా మాట్లాడవచ్చా, ఇది ఎంత పాపం అని అనాల. కానీ ఆ మాట అనలేదే అనుకుంటే ఏమన్నాడు, ఆ రోజున సభలో నేను ఏమైతే మాట్లాడానో దానికి నేను చింతిస్తున్నాను, నన్ను క్షమించు అని అన్నాడు. నేను అబ్రువ మహం కృష్ణ ఎత్ అబ్రువ, ఏదైతే నేను మాట్లాడానో
కటకానిష్మ పాండవాన్ పాండవులకి బాగా కటువుగా ఉండేటట్టుగా వాళ్ళకి మర్మభేదకంగా ఉండేటట్టుగా ఏదైతే మాట్లాడానో అదంతా ప్రియార్థం ధార్తరాష్ట్రస్య, ఈ ధార్తరాష్ట్రుల ప్రీతి కోసం మాట్లాడాడు, దుర్యోధనాదుల సంతోషం కోసం మాట్లాడాడు. కాబట్టి తేర తప్పే హ్య కర్మణ నన్ తను క్షమించు. ఈ సందర్భం అయిపోయిన తర్వాత కర్ణుడు అన్నాడు, అంటే నువ్వు వాటి పక్కకి రమ్మని చెబితే అప్పుడు కర్ణుడు చెప్పాడు, ఏమన్నాడు, పాండవులకి విజయ సూచకమైనటువంటి అనేకమైనటువంటి స్వప్నాలు వస్తూ ఉన్నాయి, దుర్యోధనాదులకి అశుభ సూచకమైనటువంటి స్వప్నాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఆ స్వప్నాలన్నింటినీ కూడా వివరించాడు. ధర్మరాజేమో తెల్లని వస్త్రాలు ధరించి ఈ తెల్లని ఎద్దులు కట్టినటువంటి బండి మీద వెళుతూ ఉన్నట్టుగా నాకు స్వప్నం వస్తున్నది, దుర్యోధనాదులందరూ కూడా శరీరం నుంచి శరీరం అంతా కూడా నూనె రాసుకొని నల్లటి వస్త్రాలు ధరించి అలా వెళుతూ ఉన్నట్టుగా దక్షిణ దిక్కు వెళుతూ ఉన్నట్టుగా నాకు కల వస్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి పాండవులకి విజయం తథ్యం, కౌరవులకి అపజయం తథ్యం అని చెప్పి అంతటితో ఊరుకోకుండా ఎప్పుడెప్పుడు అదిగో భీముడి చేతిలో ఈ దుర్యోధనాదులందరూ చనిపోయినప్పుడు, అర్జునుడి చేతిలో నేను చనిపోయినప్పుడు ఇదిగో ఈ రణయజ్ఞం సమాప్తమవుతుంది అని శ్రీకృష్ణుడితో చెప్పినటువంటి వాడు ఇక్కడ. ఇలా చెప్పేటువంటి సందర్భంలో ఈ స్వప్నాలని గురించి చాలా వివరంగా చెప్పాడు. అవి కూడా దాదాపు 15-16 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో కూడా ఈ స్వప్న శాస్త్రాలు అనేటువంటి వాటిని ఆచరించే వాళ్ళని మహాభారతం నుంచి మనం గమనించవచ్చు. అంతేకాదు శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా ఇలాంటి స్వప్నాలన్నీ కూడా వీళ్ళకి వచ్చినాయి. అనేకమైనటువంటి దుశ్శకునాలు కనిపించినాయి పాండవులకి, కనిపించి ఏమిటి ఏమిటి ఇలా జరుగుతూ ఉంది ఏమిటి ఏమవుతుంది అని ధర్మరాజు చాలా బాధపడిపోయాడు. కాబట్టి ఈ దుస్వప్నాలు కానీ ఈ దుశ్శకునాలు కానీ ఆ రోజుల్లో కూడా వాళ్ళు చూసేటువంటి వాడు. అందుకనే ఇక్కడ ఈ పూర్వపక్షి యొక్క సందేహం ఏమిటంటే స్వప్నం అంతా అబద్ధం అంటున్నావు, మరి స్వప్నాన్ని బట్టి ఈ శుభాశుభాలు చెబుతున్నారు కదా, మరి స్వప్నం అబద్ధం ఎట్లా అవుతుంది? కాబట్టి స్వప్న విషయాలు మాయామాత్రాలు అంటాం ఎలా కుదురుతుంది? అవి నిజంగా మాయామాత్రాలు అయితే వాటిని బట్టి చెప్పేటువంటి స్వప్న శాస్త్రాలు అంటే వాటిని బట్టి చెప్పేటువంటి శుభాశుభాలు ఇవన్నీ కూడా అబద్ధం కావాలి కదా అనేటువంటి విషయాన్ని మనకిక్కడ 4వ సూత్రంలో రుజువు చేస్తున్నారు. 4వ సూత్రం ఏమిటో చూడండి. అచక్షతే చ తద్విదః. స్వప్నం అనేది శుభాశుభాలను సూచిస్తుంది, ఇది నిజం. ఎందుకంటే స్వప్నం రాగానే ఎవరో ఒకళ్ళ దగ్గరికి పోయి అయ్యా ఇదిగో నాకు ఇట్లా కళ వచ్చిందని అంటే ఆహా ఇది జరగబోతుందని వాడు చెబుతాడు. ఎక్కడ ఏ పంచాంగంలోనో దేంట్లో చూసి స్వప్న శాస్త్రాలను చూసి చెబుతూ ఉంటాడు. కాబట్టి స్వప్నం అనేది శుభాశుభాలను సూచిస్తుంది అని తెలుస్తూనే ఉంది, అది నిజమే. స్వప్న శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఆ విధంగా చెబుతూ ఉన్నారు. అంత మాత్రాన స్వప్నం సత్యం కాదు, ఇది సూత్రం. స్వప్నాన్ని బట్టి శుభాశుభాలు చెప్పినంత మాత్రాన ఈ స్వప్న శాస్త్రం నిజమైతే కావచ్చు నిజం కాకపోవచ్చు, కానీ స్వప్నం మాత్రం నిజం కాదు అని ఇక్కడ సూత్రకారుడు చెబుతున్నాడు. దాని యొక్క వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. యదా కర్మసు కామ్యేషు స్త్రియం స్వప్నేషు పశ్యతి సమృద్ధిం తత్ర జానీయ తస్మిన్ స్వప్న నిదర్శనే. ఛాందోగ్యోపనిషత్తు 5వ అధ్యాయంలో 2వ ఖండంలో 9వ మంత్రం చెప్తాం. ఏమిటి దీని అర్థం? కామ్యకర్మల్ని చేసేటప్పుడు అంటే కోరికలతో మనం కర్మలు చేస్తూ ఉంటాం కదా, అలా చేసేటప్పుడు స్వప్నంలో స్త్రీని కనుక దర్శిస్తే అంటే వాడికి స్వప్నంలో కనుక స్త్రీ కనుక కనిపించినట్లయితే ఆ కర్మల ఎంత సమృద్ధి కలుగుతుంది అంటే ఆ కర్మలు సఫలమవుతాయి. ఏమండి నేను పని మొదలు పెట్టానండి, ఈ పని సక్సెస్ అవుద్దా కాదా అని ఎవరో ఒక ఆయన దగ్గరికి పోయావు, పోయి నీకేదో గుర్తొచ్చి రాత్రి నాకు ఇట్లా కలొచ్చింది ఆ స్వప్నంలో ఫలానా కనపడ్డది అన్నావు. ఓహో స్వప్నంలో స్త్రీ కనపడ్డదా, అయితే నీ పని సక్సెస్,
నువ్వు ఒక విజయాన్ని సాధిస్తావు అని చెప్తాడంట. ఇది కూడా మనకి చాందోగ్య ఉపనిషత్తులో ఇది చెప్పడం జరిగింది. అంటే స్వప్నశాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది, స్వప్నశాస్త్రంని బట్టి శుభాశుభాలు అనేవి చెబుతారు, నీకు వచ్చినటువంటి స్వప్నాన్ని బట్టి శుభాశుభాలు చెబుతారు. అదేవిధంగా ఇదొకటి. ఇంకా పురుషం కృష్ణం కృష్ణదంతం పశ్యతి స ఏనం హంతి, ఇట్లా ఏమి గుర్తుపెట్టు, ఈ మాత్రం బాగానే గుర్తుపెట్టుకుంటాడు. నల్లటి దంతాలు ఉన్నటువంటి నల్లటి పురుషుడు స్వప్నంలో కనపడితే, అంటే నల్లగా బొగ్గులాగా ఉండేటువంటి మనిషి, వాడి దంతాలు కూడా నల్లంగానే ఉంటాయి, కళ్ళు కూడా నల్లంగానే ఉంటాయి. మామూలుగా నల్లంగా ఉంటే వాడి కళ్ళు తెల్లగా ఏర్పడతాయి, కానీ నల్లటి దంతాలు అలాగనే నల్లటి రంగు ఉన్నటువంటి వాడు నీ గనం కనపడ్డట్టయితే స ఏనం హంతి, అతడు మరణిస్తాడు. అంటే స్వప్నంలో ఇది కనుక కనపడితే అతనికి దగ్గరలో ఉందన్నమాట, సాగు దగ్గరలో ఉంది అని స్వప్నశాస్త్రం చెప్తాం. అలాగే ఏనుగు నెక్కినట్టు కనుక కలిస్తే అది శుభం, గాడిద నెక్కినట్టు కనుక కలిస్తే అశుభం. అంత మాత్రాన స్వప్నం సత్యమైపోదు అంటున్నారు. ఎందుకని? స్వప్నం రావటం సత్యమే, స్వప్నం వచ్చిన మాట నిజమే, కానీ ఆ స్వప్న దృశ్యాలు కానీ ఆ స్వప్నంలో జరిగినటువంటి సంఘటనలు కానీ అవి మాత్రం మాయ, అవి మాత్రం మిథ్య, అవి మాత్రం నిజం కాదు. దానే మూడో సూత్రంలో మనం చెప్పుకున్నాం, స్వప్నంలో కనిపించినటువంటి వస్తువులు ఏవి కూడా స్వప్నం అయిపోయిన తర్వాత కనిపించవు, స్వప్నానికి ముందు లేవు, స్వప్నంలో మాత్రం కనిపించింది. ముందు లేక వెనక లేక మధ్యలో ఉంటే మాత్రం లేనట్టే లెక్క, ముందు ఉండి వెనక ఉండి మధ్యలో లేకపోయినా ఉన్నట్టే లెక్క. అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించినటువంటి దృశ్యాలు కానీ స్వప్నంలో కనిపించినటువంటి సంఘటనలు కానీ యథార్థం కాదు. స్వప్నాల వల్ల సూచించేటువంటి శుభాశుభాలున్నే ఇవి యథార్థం కావచ్చు అబద్ధం కావచ్చు. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, నాకు రాత్రి ఏనుగు కనపడ్డది అని అన్నావు అనుకో, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. నీకు శుభం జరగకుండా మరుసటి రోజు నీకేదో పెద్ద కష్టం రావచ్చు. కంటే స్వప్నం నిజం కాకపోవచ్చు, కానీ స్వప్నం మాత్రం అది అబద్ధమే. అది నిజమైనా సరే అబద్ధమైనా సరే స్వప్నం మాత్రం అబద్ధమే. కలల్లో కనిపించినటువంటి స్త్రీ దర్శనం కానీ ఏనుగు నెక్కటం కానీ గాడిద నెక్కటం కానీ ఇది స్వప్నమా? ఎవడైనా గాడిద ఎక్కుతాడా? ఏనుగు నెక్కమంటే హరి సరే ఎక్కుతాడు, దాని డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఎక్కుతాడు. గాడిద ఎక్కుతాడు ఎవడన్నా? కాలాలు ఎక్కుతాడు ఎవడన్నా? కాబట్టి అనగా మనకు అనుకోకపోయినా సరే గాడిద ఎక్కడం అనేటువంటిది కళ రావచ్చుగా. మరి కళ వచ్చిన తర్వాత మనం ఒకటి దగ్గరికి పోయి, అయ్యా రాత్రి నాకు ఏనుగు కనపడ్డది నీకు శుభం కలదు, గాడిద కనపడ్డది అది నీకు దుఃఖం కలుగుద్ది అని అన్నాడు. శుభం అని చెప్పినప్పుడేమో శుభం కాకుండా అశుభం జరగవచ్చు, అశుభం అని చెప్పినప్పుడేమో అశుభం కాకుండా శుభం జరగవచ్చు. అంతేకాదు, శుభం అని చెప్తే శుభం జరగవచ్చు, అశుభం అని చెప్తే అశుభం జరగవచ్చు, అది జరగవచ్చు ఇది జరగవచ్చు వాడికి, అది ఏదైనా జరగవచ్చు. కానీ ఈ వచ్చినటువంటి కళ మాత్రం నిజమా అంటే, ఆ వచ్చినటువంటి కళ కళ నిజమే కానీ కళలో కనిపించినటువంటిది మాత్రం నిజం కాదు. ఎందుకంటే మేల్కొన్న తర్వాత సంఘటనలన్నీ మాయమైపోతున్నాయి కదా, దానితో కళలో జరిగినటువంటి సంఘటనలు నిజం కాదనేటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి అసత్యాలే. అంతేకాదు, సయేష సుప్తేషు జాగృతి కామకామం పురుషో నిర్విమాణ, కఠోపనిషత్తులో చెప్పుకున్నాం ఇది, మీకు అందరికి గుర్తుండకపోవచ్చు. ఇంద్రియాలన్నీ కూడా తమ తమ పనులు మానుకొని నిద్రించినప్పుడు ఎవడు మేలుకొని ఉంటాడో వాడు ఆ స్వప్న పదార్థాలను చూస్తూ ఉంటాడో అని శృతివాక్యం. మళ్ళీ చెప్తున్నాను, ఇంద్రియాలన్నీ తమ తమ పనులు మానుకొని, స్వప్నం ఎప్పుడొస్తుంది? కన్ను చూడదు ఈ దృశ్యాలను చూడదు, చెవు బయట ఉన్నటువంటి వాటిని వినదు, చేతులు ఏం పనిచేయవు, కాళ్ళు ఏం పనిచేయవు, మరి నోరు వాక్ మాట్లాడతాం. ఏమండి రాత్రి నేను కలగంటున్నానండి, ఆ సమయంలో పక్కోడితో మాట్లాడుతున్నాను అంటావా? కలగనేటప్పుడు మాట్లాడుతూ ఉండదు, మాట్లాడితే కలగంటాం. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి పనులన్నీ మానుకున్నాయి, మానుకొని ఇంద్రియాలన్నీ కూడా నిద్రపోతా ఉన్నప్పుడు ఎవడైతే మేలుకొని ఉండి, ఎవడు మేలుకొని ఉంటున్నాడు? మనస్సు, అదే జీవుడు. కాబట్టి ఎవడైతే మేలుకొని ఉంటున్నాడో ఆ మనస్సు మేలుకొని ఉండి
ఈ స్వప్న పదార్థాలను సృష్టించుకుంటూ వాటిని చూస్తూ ఉంటాడో అని కఠోపనిషత్తులో చెప్తుంది. కనుక ఈ స్వప్నాన్ని సృష్టించేది ఎవరు? అన్ని ఇంద్రియాలు నిద్రపోయినప్పుడు ఈ జీవుడు మాత్రమే స్వప్న పదార్థాలను సృష్టించుకుంటున్నాడు అని అర్థమే. కనుక స్వప్న సృష్టి జీవుడిదే. కాబట్టి స్వప్న పదార్థాలు స్థిరం కాదు, మాయామాత్రాలు, జీవుడి చేత కల్పితాలు, అందువల్ల అసత్యాలు. ముచ్చిపు చిప్పలో ఇక్కడ మనం సముద్ర తీరంలో ఉంటే ముచ్చిపు చిప్పలు కనపడతా ఉంటాయి. వాటి మీద సూర్యరశ్మి పడి వెండిలాగా మనకు కనపడతా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అందులో వెండి ఉన్నది అని అనుకుంటాం. ఎందుకంటే ఆ సూర్యుడి యొక్క కాంతికి ఆ ముచ్చిపు చిప్ప అలా వెండిలాగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ వెండి ఉంది అని అనుకుంటాం. అనుకోవటం మాత్రం అనుకుంటాం. ఒకసారి దగ్గరికి పోయి చూస్తే అది ముచ్చిపు చిప్ప అని అర్థమవుద్ది, అది వెండి కాదు అని తెలుస్తుంది. అయితే అది నిజంగా వెండి కాకపోయినా వెండి అని కాసేపు అనుకున్నాం అనుకోలేదా? వెండి అని కొద్దిసేపు అనుకున్నాం. అంటే భ్రాంతి చేత ముచ్చిపు చిప్ప యందు వెండి కల్పించబడినట్లుగా, కల్పించబడినప్పటికీ అది అసత్యమైనట్టుగా, క్షణకాలం సంతోషాన్ని కలిగించినట్టుగా ఈ కలవని పదార్థాలు కూడా అసత్యమే అయినప్పటికీ కొద్దిసేపు తాత్కాలికంగా నీకు సుఖాన్నో దుఃఖాన్నో ఇస్తాయి. అంటే మంచి కళ కనుక వస్తేనేమో ఆహా ఓహో అని ఆనందపడతావు, అది చెడ్డ కళ కనుకైతే దుస్వప్నం కనుకైతే కాసేపు బాధపడతావు. కాబట్టి తాత్కాలికంగా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి నీకు కలుగుతాయి. అది అబద్ధమైనప్పటికీ కూడా నీ సుఖ దుఃఖాలు మాత్రం తాత్కాలికంగా నిజం, అంటే ఆ కాసేపు మాత్రం నిజం. ఇంతకీ స్వప్నాన్ని గురించి ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెబుతున్నారంటే యథార్థమైనటువంటి తత్వజ్ఞానం మనకి తెలియజెప్పటం కోసం చెప్తున్నారు. స్వప్నంలాగా జాగ్రత్త కూడా అసత్యమే అని తెలియజేయటం కోసం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే జాగ్రత్త ఏమో సత్యము, అది ఈశ్వర సృష్టి, స్వప్నమేమో జీవుడు సృష్టి, కాబట్టి ఇది అసత్యము మిథ్య అని అంటున్నారు కదా. చివరికి ఏం చేయాలనంటే, అంటే ఇది అబద్ధము అనేటువంటి మాట ఏదైతే ఖాయమైపోయిందో ఇదే ప్రకారం అది కూడా అబద్ధమే, అంటే జాగ్రత్త కూడా అబద్ధమే అని రుజువు చేయాలి. స్వప్నము జాగ్రత్త రెండూ అబద్ధమైతే నిజమైనటువంటిది ఏమిటని మనకి సందేహం రావాలి, ప్రశ్న రావాలి మనలో. అదిగో దానికోసం అని చెప్పి ఇదిగో ఈ స్వప్నాన్ని గురించి ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాం. అంటే స్వప్నం మిథ్య నిరూపించిన తర్వాత ఈ జాగ్రత్త మిథ్య, ఆ సుషుప్తి మిథ్య, ఆ మూర్ఛ మిథ్య, అన్నీ మిథ్య, సత్యం ఏమిటంటే తురియం అని చెప్పాలా? ఆ సత్యం తురియం అని చెప్పి మనల్ని ఆ తురియ స్థితిలో నిలబెట్టడం కోసమని ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి మూర్ఛ అనేటువంటి వీటన్నింటినీ కూడా ఇక్కడ మనకి సూత్రాల్లో టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్వప్నం అసత్యం అయినప్పటికీ కూడా ఆ స్వప్న సమయంలో సత్యం, అంటే కళ అసత్యమైనా ఆ కళ కనేటప్పుడు మాత్రం అది నిజం. ఎందుకని? కళ కనేటప్పుడు అది నిజం కాకపోతే నువ్వు అలా వెళుతూ వెళుతూ ఉంటే పెద్ద దెబ్బ తగిలింది కళలో, అమ్మో దెబ్బ తగిలిందని ఆ కళలో ఉన్నటువంటి పురుషుడు బాధపడుతున్నాడా లేదా అంటే నేనే అంటావు, నేను బాధపడుతున్నానా లేదా అంటావు. నేను అని అంటే ఎవరు? ఆ స్వప్న పురుషుడు. కాబట్టి పెద్ద దెబ్బ తగిలితే ఆ స్వప్న పురుషుడు బాధపడుతున్నాడు. ఏదైనా కనుక అనుకోకుండా ఏదన్నా తాను అనుకున్నటువంటి కోరిక కనుక నెరవేరితే ఆ స్వప్న పురుషుడు ఆనందిస్తున్నాడు. అంటే ఈ ఆనందించడం కానీ ఆ బాధపడటం కానీ తాత్కాలికం. ఎంతసేపు? ఆ స్వప్నం ఉన్నంతసేపు. ఆ స్వప్నం పోయిన తర్వాత ఇప్పుడు నీకేమైనా బాధ ఉందా? ఈ దేహానికి ఏమీ జరగలేదు. ఇదా దేహానికి పెద్ద బాధ జరిగింది, ఎముకలు ఇరిగిపోయినాయి, యాక్సిడెంట్ అయింది కళ్ళో, ఎముకలు ఇరిగిపోయినాయి, అందుకని లబోదివని ఏడవటం, డాక్టర్ దగ్గరికి పోవటం, కట్టు కట్టించుకోవటం, భరించలేకపోతున్నానంటాం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ సత్యంగానే భావించావు అప్పుడు. కానీ మెలకు వచ్చిన తర్వాత ఈ దేహానికి ఏమీ కాదు, రాత్రి పడుకునేటప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా అంటే. కాబట్టి అది తాత్కాలికం, సుఖం కానీ దుఃఖం కానీ, కళ్ళో కనిపించినటువంటి సుఖం కానీ దుఃఖం కానీ అది తాత్కాలికమైనటువంటిది. కాబట్టి
ఈ ఈ స్వప్నం తాత్కాలికంగా సత్యంగా ఉన్నది కానీ నిజంగా సత్యం కాదు. అలాగనే ఈ జాగ్రత్త కూడా, ఈ జాగ్రత్తలో ఉన్నంత కాలం సత్యంగా ఉంటుంది కానీ ఈ జాగ్రత్త నుంచి జ్ఞానంలోకి మేలుకుంటే అప్పుడు ఇది అబద్ధం అవుద్ది. ఆ జ్ఞానంలోకి మేలుకోవటం స్వప్నంలో నుంచి మేలుకున్నట్టు తేలిక కాదు. స్వప్నంలో నుంచి ప్రతిరోజు ప్రతివాడు మేలుకుంటాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. స్వప్నం రావటం మన చేతుల్లో లేదు, మేలుకోవటం కూడా మన చేతుల్లో లేదు, మేలుకుంటాడు. దాంట్లో ఏదన్నా పెద్ద గంభీరమైంది కనుక వస్తే మేలుకుంటాడు. ఎక్కడో ఆ చల్లటి నీళ్ళల్లో పడ్డాడు అనుకోండి, చెరువులో పడ్డాడు అనుకోండి, పరిగెడతా పరిగెడతా తక్కువ మేలుకు వస్తుంది. ఒక పులిచ్చమైన తలకాయ కాస్తా దాని నోట్లో పెట్టుకుంది అనుకోండి, అప్పుడు మెలకు వస్తుంది, ఎందుకంటే భయం. కనుక అలాంటి సందర్భాల్లో మెలకు వస్తుంది. కానీ ఈ జాగ్రత్తలో నుంచి మెలకు ఎప్పుడు వస్తుంది? ఈ జాగ్రత్తలో నుంచి మెలకు ఏమైనా తనంతట తానుగా వస్తుందా? ఈ జాగ్రత్తలో నుంచి ఎవడైనా తనంతట తాను మేలుకోగలుగుతాడా? ఎవడూ మేలుకోలేడు. మేలుకోవటానికి ప్రయత్నం చేయాల. ఆ మేలుకోవటం జ్ఞానంలోకి మేలుకోవటం అని అంటే అది మోక్షం. కాబట్టి ఇదంతా కూడా ఒక కళ లాంటిదే అనేటువంటి భావన మనకి స్థిరపడాలి. అందుకని రాత్రి వచ్చింది చిన్న కళ, ఇప్పుడేమో పెద్ద కళ, అంతే తేడా. రాత్రి కళ చిన్న కళ, ఈ కళ పెద్ద కళ, అదే తేడా తప్ప రెండు కళ్ళే, రెండు కళ్ళలే. కళ ఎప్పుడు కళ్ళ అంటే అబద్ధమే, కనుక రెండు కూడా కళ్ళే. కాకపోతే ఈ కళని మనం నిజమని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం, ఇతరులని హత్యలు చేస్తూ ఉన్నాం, ఇవన్నీ దేని చేస్తున్నాం అంటే ఇదంతా నిజమని అనుకోవటం వల్ల. అయితే ఈ హత్యలు చేయటం కానీ ఆత్మహత్యలు చేయటం కానీ ఏడవటం కానీ నవ్వటం కానీ అన్నీ కూడా ఈ పెద్ద కళ్ళు. ఈ మొత్తాన్ని కళ అని అనుకున్నటువంటి వాడికి ఇక్కడ ఏం బాధ ఉండదు, ఇది నిజమని అనుకునేటువంటి వాడే బాధలు పడతా ఉంటాడు. రాత్రి కళ కూడా అంతే, ఆ కళ అంతా నిజమనుకునే బాధలు పడతా ఉండాలి. కానీ మేలుకొంత రాజు ఏమొద్ది, ఇది ఒకటి కళే, మనకేం బాధ లేదు, హాయిగా ఉంది. ఏ నష్టం వచ్చినా లాభం వచ్చినా మనకేం సంతోషం. మరి ఇక్కడ ఆహా, ఇక్కడ నష్టం వస్తే ఏడుస్తాం, లాభం వస్తే బాగా సంతోషపడతాం. ఎందుకని, ఇది కళ అని మనం అనుకోవట్లేదు కాబట్టి. కాబట్టి మన చేత ఇది కళ్ళాంటిదే అని అనిపించాలి. అలా అనిపించడం కోసమే, ఆ జ్ఞానంలోకి మేలుకోవటం కోసమే, జ్ఞానంలోకి మేలుకుంటే ఈ జాగ్రత్త అంతా అసత్యమైపోవటం కోసమే ఈ రెండు మిథ్య అని నిరూపించడానికి ప్రయత్నం జరగబోతా ఉంది. మరి ఇప్పుడు ఇంకొక రెండు సూత్రాల్లో ఈ ఈ విషయాలనే మనకి తెలియజేయబోతున్నారు. అంటే మరొక సందేహం కూడా వ్యక్తం చేస్తూ ఉంటే ఆ సందేహాన్ని కూడా తీర్చడానికి మరొక రెండు సూత్రాలు చెప్పబోతా ఉన్నారు. ఆ సూత్రాలు మనం రేపు చెప్తాం.